ఏంటిది? నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అందరికీ ఉంటారు కరెక్టే, కానీ వీడు అలాంటి ఫ్రెండ్ కాదు. మన మ్యారేజ్ కో వెడ్డింగ్ కార్డు లాంటాడు. ఎవడాడు? ఆడో తెంగరోడు. ఇంకా రెండు కొబ్బరికాయలు ఉండాలి కదా, అసలు ఏమన్నా లెక్కలో వీకు తక్కువ తెచ్చావా? ఆ రెండే ఇక్కడ ఉన్నాయి. కుదరదమ్మా. నాన్నకి లవ్ ఇవ్వంటే పడదరా? అలాగా మరి ఇప్పుడు ఎలాగా? అందుకే ఇలాగ నీ హెల్ప్ కోసం వచ్చాను. హెల్ప్ కదా చేసేద్దాం, అది మన ఫ్యామిలీకి జున్నుతో పెట్టిన విద్య. సరే గానీ ఆ కొబ్బరికాయలు ఇవ్వు, అవతల వెంకటేష్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇచ్చాక మాట తప్ప నన్ను ఒట్టేయి బాబా. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడి ప్రసాద్. అయ్య బాబోయ్, చెప్పేవాళ్ళ ఛత్రపతిలో డైలాగ్ వెళ్ళి కొట్టిరా, ప్లేస్ మార్చి మాట్లాడుకుందాం. ఏంట్రా ఆహా, ఏమి స్టైల్ రా నీది, ఈ మొహం మాండ. ఇంతకీ మన ఎక్కడ ఉన్నాం? బొటానికల్ గార్డెన్ అనుకుంటారా? లొకేషన్ కాదు టాపిక్. ఓహో అదే, ఏదో హెల్ప్. ఆహా అదే, చెప్పావా? ఎవరికి వార్నింగ్ ఇవ్వాలి, ఎవరు లేపాలి చెప్పు. ఎందుకమ్మా పట్టుకో, ఎందుకు లేపటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం? నా లవర్కి నువ్వు లవర్గా నటించాలరా. కమలా అసలు కన్ఫ్యూజ్ చేయ మాకు, మ్యాటర్కి వచ్చి. అదేంటి బాబా, నీ లవర్ నీ లవర్గా నటిస్తే ఏం బాగుంటుంది? వాళ్ళ నాన్నగారు చెప్పేసి డైరెక్ట్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చమ్మా, ఎందుకు చేసుకోకూడదు? మా నాన్న ఒక మేజరు, ఈయన అంతకన్నా పెద్ద హిట్లరు. వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మా మ్యారేజ్ సెట్ చేస్తారు. కొంపది చెడిపోయింది అనుకో, మాకు దోల తీరుద్ది. పైగా అమ్మాయితో కండిషన్ రా, వాళ్ళ నాన్న నొప్పించకూడదంట ఒప్పించాలట. ఓహో ఈ ట్విస్ట్ కూడా పెట్టిందా? అయినా అదేంటి బాబా, హెల్ప్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ప్రసాద్ అయిపోయాడు. ఈ పనికి నన్నే ఎందుకు అప్రోచ్ అయ్యో, అసలు ఏ యాంగిల్ అప్రోచ్ అయ్యి బావా? అదే బావా మన పాత యాంగిల్. నువ్వు ఎవరినైనా లవ్ చేసావు అనుకో, ఆ అమ్మాయి నిన్ను కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటది. సేమ్ యాంగిల్. ఓ బావా, నీ లవ్ మ్యాటర్ల పడి నా పెళ్లి చెడింది అనుకో, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? నేను తీసుకుంటారా? దేనికి చెడదవ్వడానిక? ఒరేయ్ ఎంత మాట అన్నావురా, నేను నీకోసం ఎంతమంది అమ్మాయిల చుట్టూ తిరిగాను, వాళ్ళ అన్నలతో నాన్నలతో తన్నులు తిన్నాను, అంతేలేరా? ఫీల్ అవ్వకు బావా, నీకోసం ఈ బాధ్యత స్వీకరిస్తాను. కుక్కల రోడ్డు మీద రెడ్డు సింహాలు మరుగుతీరా, పడుచుకోకూడదు. వరుసలో చెప్పావా బావా? అలా చెప్పానా? సరేరా పద. నాగరాజు, ఎవరే అమ్మాయి? అమ్మాయా? ఇక్కడ అమ్మాయి ఎవరక్కా? నేను. నువ్వు అమ్మాయివా? మోహన్ చూడు. ఎవరే ఏమిటి చెప్పండి, ఏమిటి అది? దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది అక్క. మా అమ్మ నిన్ను. రే చిన్నోడివి, చూపు తిప్పుకో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? మాటలు మారుస్తావరా, ఎవరి అమ్మాయి? ఇదా చెప్తా, ఇది ఒక పెద్ద పిస్త, పక్కపేడ జంత్రి, మహాకంత్రిది అనుకో. సమయానికి నేను వెళ్లకుండా ఉంటే దీని బతుకు మట్టాష అయిపోయి ఉండేది. ఏమిట్రా తలతిక్కువాడు, ఎవరమ్మా నువ్వు? అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడిగా తిరిగావే, అప్పుడున్నధరి ఇప్పుడేమైంది? పోరా పోరా అవతలికి, వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. వాడు నిన్నేమన్నా చేశాడా? నేనా? తన్న ఇంకా నయ్యం, తన్నని ఏమి చేయకుండా ఉంటే అదే చాలు. ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను, పట్టుకొచ్చా. నువ్వు చెప్ప. మరేమోనండి, నన్ను ఒక రౌడీ వద్ద బలాత్కారం చేయబోతుంటే ఈయన వచ్చి కాపాడాడు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తా? చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా నీకెవ్వరు లేరా? ఎందుకు లేరు, దొంగ కూలు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నా అనే వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందమ్మా,
తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? గీత. గీత అడ్డగీత, నిలువు గీత. రాజు, వాడి మాటలేం పట్టించుకోకమ్మ. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉంది. అలాగేనండి. బాగున్నావా నాన్న? నేను బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు డాడీ? నేను బానే ఉన్నాను, కానీ నువ్వు అక్కడాగు, దిష్టి తీయాలి. దిష్టి పాట పాడు తరాబాయ్. ఈ బాయ్ సంగతి తర్వాత చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు, ముందు నన్ను దిష్టి తీయని. ఏదో ఉంది, నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గరిట తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోతా. చలో కాశ్మీర్. వద్దు నాన్న, అక్కడ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు నేను రానివ్వరు. అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్, యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు, అప్పుడు నువ్వు వెళ్దు. గాని ఏది శాశ్వతం కాదు నాయన. నువ్వు లోపలికి రా, చెప్తాను. మా పెద్దబ్బాయి నెపోలియన్. ఓ, చిన్నోడు మెక్డౌలా? అసే ఊరుకో జోకులు. ఏమన్నా అంటే కోపం. ఈయన పేరు అమీర్ఖాన్. హలో. ఏదో ఉంది, నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని. నువ్వు అమీర్ ఖాన్ లా లేవే, సల్మాన్ ఖాన్ లా ఉన్నావే. నన్ను పరిచయం చేసి చంపేస్తా. ఏమండే, పరిచయాలకే బాసిపోతారా? చచ్చిపోతా. నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు. వీడు కోకిలా లేడే, కాకిలా ఉన్నాడే అంటాడు. ఎక్కడో బోర్డర్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను, చంపేస్తా. అచ్చా ఊరుక, నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందా నాన్న? అందింది నాన్న. చాలా నచ్చింది. ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి? టైం బ్యాడ్, ఎవరు తప్పించగలరు పిల్లి? సారు, మా వాడి పెళ్లి తిరుమల పైన. తిరుమల పైన అంటే పైన? అచ్చా ఊరుక, నీకు అన్ని జోకులే. పెళ్లికి రాకపోయినా పర్వాలేదు, రిసెప్షన్ మాత్రం ఇక్కడే. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు, రాడా? ఎందుకు రాను బాబు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్ ఉంది. వస్తాం, చూస్తాం, ఏడుస్తాం, వెళ్దాం. పది రోజుల నుండి తిండి లేకుండా చేసావు కదే సుబ్బులు. చెవులు దిమ్మెక్కిపోయాయి, నోటి మాట రావట్లేదు, నడవటానికి కూడా ఓపిక లేకుండా చేసావు కదే సుబ్బులు. పసిపిల్లాడిలా అంబాడిలా చేసావు కదే సుబ్బులు. అయ్యో పాక, ఇట్ట ఇట్ట అంబే, ఇదేంటి గొడ్డులో అరుస్తున్నాను, ఇంకా సేపాకితే పేడేస్తున్నా ఏంటి? అయ్య బాబా, ఇదొద్దు వద్దు, ఆకలి ఆకలి ఆకలి. ఇద్దంట 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 ఇద్ద. ఇదేంటి కడుపులో తిప్పుతుంది, కడుపులో గుడగుడగా ఉందేంటి? కడను మెలిగిన రన్ అవుతుంది ఏంటి? అయ్యి బాబాయ్, దీన్ని ఎక్కువసేపు రన్ అవ్వకూడదు, ఎక్కువసేపు రన్ అయితే స్ట్రైక్ చేస్తారు, తలుపులు బద్దలు కొడతారు.